ఒక చిన్న పాప 12 సంవత్సరాల పాప ఒక కళాకారుని అంటే చిత్రపటాలు గీసే కళాకారుని దగ్గరికి వాళ్ళ నాన్నగారితో కూడా వెళ్ళవలసి వచ్చి ఏదో వారి ఫోటో గీయించుకోవడానికి ఆ దినాల్లో ఫోటోలు తీసే వాళ్ళ దగ్గర కళాకారులు కూడా ఉంటారు ఫోటో గీస్తారు చేతితోనే వేస్తారు అక్కడికి వెళ్ళిందట అక్కడ ఎంతో మంది కూర్చున్నారు ఆ చిత్రకారుడు అంటే ఆ చిత్రపటాలు గీసే కళాకారుడు ఎన్ని ఫోటోలో గోడ మీద తగిలించి పెట్టాడట అనేక ఫోటోస్ ఆ చిన్న దానికి యేసు ప్రభు ఫోటో కనపడిందంట సిలువలో నలిగిపోయి సిలువ వేయబడి రక్తమంతా స్రవించుచున్న ఒక ఫోటో కనపడిందట ఈ చిన్నది ఆ కళాకారుణ్ణి అడిగిందట అయ్యా ఇది నువ్వే గీశావా అని అవునమ్మా ఏమిటది అని అడిగింది యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాప పరిహారం కొరకు ప్రాయశ్చిత్త బలిగా రక్తము సిలువలో దారపోశాడమ్మా మనము జన్మతోనే పాపులము కర్మతః పాపులము ఆ పాప పరిహారం కొరకు యేసు ప్రభు రక్తం దారపోశాడు చెప్పాడు పాప వెంటనే మోకరించి అంత జనములో పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభువా నాకు తెలియదు నాకెవరు చెప్పలేరు మా నాన్న మా అమ్మ నా వాళ్ళు నాకెవరు నీ గురించి చెప్పలేరు ఇక్కడ కేవలం మా నాన్న ఏదో ఫోటో గీయించుకోవాలి అన్న ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చాడు నిన్ను చూశాక ఈయన నాకు చెప్పాక నేను పశ్చాత్తాపడుతున్నాను నేను నీ కూతురుగా బ్రతుకుతాను నా కోసం నువ్వు ఇంత త్యాగం చేసి చనిపోయావు ప్రాణం పెట్టి తిరిగి లేచావు ఇంతగా నలగగొట్టబడ్డావు ఆ పాప గ్రహిస్తూ ఉండి అక్కడ కూర్చొని పశ్చాత్తాపంతో ఏడుస్తుంది వెంటనే యేసయ్యను తన రక్షకునిగా అంగీకరించింది ఇంటికి వెళ్ళింది నాకు నాన్న చెప్పలేదు అమ్మ చెప్పలేదు చదువుకోమని చెప్పారు స్కూల్కి వెళ్ళమని చెప్పారు ట్యూషన్కి వెళ్ళమని చెప్పారు మంచి డ్రెస్సులు వేసుకోమని చెప్పారు ఏమేమో చెప్పారు కానీ ఇంత పవిత్రమూర్తివి త్యాగశీలివైన నీ గురించి నాకేం చెప్పలేదు ప్రభు అని ఏడుస్తూ మా అమ్మ మా నాన్న కూడా రక్షణ ఇవ్వండి అని ఏడుస్తుందట ఈ లోపల ఆ చిత్రం గీసినటువంటి కళాకారుని ఆ పాప మళ్ళీ కలిసిందట కలిసి అయ్యా నాకు ఆ ప్రేమమూర్తి అయిన యేసయ్య సిలువలో చేసిన త్యాగాన్ని గురించి ఆ మాటలు మీరు నాకు చెప్పినందు నీకు నీ కృతజ్ఞురాలిని ఆ మాటల వలన నా జీవితం మారింది నేను కృత జీవితం లేకొచ్చాను నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పిందట అప్పుడు ఆయన అన్నాడట నీ మార్పు చూసి గీశానే కానీ నేను మార్పు చెందినవాణ్ణి కాదు నీ మార్పు చూసి నీ గ్రహింపు చూసి నేను పశ్చాత్తాపడి ఈరోజు నుండి కళాకారుని పని మానేసి దేవుని సేవ చేసుకుని బ్రతుకుతాను చిన్నదానవైన నీవు నా కళ్ళు తెరిపించావని ఆయన కూడా ఒప్పుకున్నాడట